ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభణ వల్ల సినిమాలు అన్ని వాయిదా పడుతుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం లక్షలాది మంది జనాల్లో థియేటర్స్ వైపు తన స్టామినాతో లాగుతున్నాడు ఇండస్ట్రీలో ఇంత క్రౌడ్ ఫులింగ్ కెపాసిటీ ఉన్న మరో టాలీవుడ్ హీరో లేదని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నారు మొదటి రోజు నుండే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ని చేసుకున్న ఈ చిత్రం తొలి రోజు ఏకంగా ముప్పై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది తొలి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేసినా కూడా ఈ స్థాయి వసూలు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు ఇక ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే ఈ సినిమా ఏకంగా నలభై రెండు కోట్ల రూపాయలు మొదటి రోజే వసూలు చేసి ఉండేది అని ట్రేడ్ పండితుల అంచనా ఇక తొలి రోజు ముప్పై రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు పన్నెండు కోట్ల రూపాయలు వసూలు చేసి బాహుబలి టూ తర్వాత ఆ స్థాయి వసూలు రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ఇక అదే ఊపిని మూడవ రోజు కూడా కొనసాగించిన ఈ సినిమా నాలుగవ రోజు ఎలా ఉందనే దానిపై ట్రేడ్ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి కానీ ఈలోపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్స్ తగ్గించాలని లేకపోతే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో చాలా సెంటర్స్లో రెండు వేల తొమ్మిది నాటి టికెట్స్ రేట్స్ని పెట్టారు దీంతో కొన్ని సీ సెంటర్స్ లో ఉన్న థియేటర్స్ మూతపడ్డాయి అయినా కూడా పవర్ స్టార్ సునామీని ఆపలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీ ఫెస్టివల్ రోజు కూడా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు పైగానే షేర్ను వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది మొత్తానికి నాలుగు రోజులు కలిపి ఈ సినిమా ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసి పవర్ స్టార్ కెరియర్లోనే ఆల్ టైమ్ హై మోస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి కొన్ని గాసిప్ షికారు చేస్తున్నాయి అదేంటంటే వకీల్ సాబ్ సినిమా ఈ నెల ఇరవై మూడవ తారీఖున అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నాడని త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రాబోతున్నాయని పుకార్లు షికారులు చేస్తున్నాయి అయితే ఈ పుకార్లను గమనించిన దిల్ రాజ్ వెంటనే ఒక వీడియో ద్వారా స్పందించారు ఆయన మాట్లాడుతూ వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజుకో రికార్డు బద్దల కొడుతూ చరిత్ర తిరగరాస్తుంది అలాంటి సినిమాని అంత తొందరగా ఎలా ఓటీటీలోకి వదులుతాము దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ను పట్టించుకోకండి వకీల్ సాబ్ని యాభై రోజుల వరకు వదిలేది లేదు ఆంధ్రప్రదేశ్లో మా సినిమాకి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టాలని చూస్తున్నా కూడా పవర్ స్టార్ స్టామినా ముందు ఆ అడ్డంకులు నిలవలేకపోయింది అంటూ దిల్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడారు